కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గుంపులుగా పాదయాత్రలు గుంపులుగా నిరుద్యోగ యాత్రలు అందులో భాగంగానే నల్లగొండలో నిన్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల యొక్క సభ జరిగింది నిజమైన నిరుద్యోగుల సభ కాదు అది కేవలం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సభ దాంట్లోనే మూతులు ముద్దార్తున్నాయి కాళ్ళు దానుకుంటున్నాయి దాంట్లోనే కవలింతలు పాపం ఎన్నడు గర్వకపోయిన వాళ్ళు కలిసినట్టుగా పొగడతలు అసలు నిరుద్యోగుల సమస్య సెట్ అయిపోయింది ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మొదటి 5 సంవత్సరాల్లో 132,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట మర్చిపోయినారా ఇప్పటికే 90,000 ఉద్యోగాల్లో 10,000 రెగ్యులరైజ్ చేసి మిగతా 80,000కు నోటిఫికేషన్ ఇచ్చి ఒకవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివిధ శాఖల రిక్రూట్మెంట్లు కేవలం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన పొరపాటు వల్ల అవి వాయిదా పడ్డాయి తిరిగి వచ్చే నెలలో ప్రారంభమవుతాయి కానీ నిన్నటి సభ చూస్తే ఎగ్గు సిగ్గు లేకుండా కేవలం బట్ట కాల్చి మీదేసేటువంటి కార్యక్రమం మేమంతా కలిసి ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళు ఎక్కడ కలిసిరో అర్థం కాలే ఇవన్న గుంపు వాడే వచ్చాడు ఒకరిని ఒకరు పోడతలకే సరిపోయింది భారీ వర్షాల వల్ల నాగార్జున సాగర్ నిండడం వల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నది ఎందుకంటే అక్కడనే పంపోజులు నిర్మాణం చేసి నీళ్ళు తోడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యం జరిగినా సంవత్సర కాలంలో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే అటు నెల్లికల్లు లిఫ్ట్ కావచ్చు చాలా లిఫ్ట్లను ఇవాళ యుద్ధ ప్రతిపాదిక మీద పనిచేస్తాం అదేవిధంగా ఈ జిల్లాలో కాలువలకే పరిమితమై ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేజ్ 2 ద్వారా తుంగతుర్తి కావచ్చు సూర్యాపేట కావచ్చు కోదాడులో కొన్ని ప్రాంతాలకు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఘనత కేసీఆర్ గారితో మాట్లాడు అదే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పండిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఒక తెలంగాణ ఏదో చెప్తారు వాళ్ళకి సమాచారం లేదు పాడు లేదు దానికి మీద విషయ పరిజ్ఞానం లేదు ఛత్తీస్గఢ్లో కేవలం ఎకరాకు పండిన 30 క్వింటాలు పండని 40 క్వింటాలు పండని వాళ్ళు కొనేది 15 క్వింటాలు అంతకన్నా ఎక్కువ ఒక గిన్నె కూడా కొనరు ఏ ఇతర రాష్ట్రంలో కొనరు ఇవాళ 1600 క్వింటాల్ లెక్కమడి మనకు డెలివరీ చేస్తున్నారు బీజేపీ పాలిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్ కావచ్చు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు పాపం ఏమనంటే మేము రుణమాఫీ చేస్తాం 2 లక్షలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో 65,000 కోట్లు ఒక రైతు బంధు మీద రైతాంగానికి ఇచ్చినారు